మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఏ టాపిక్నైనా సరే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి, దాని మీద మీకు కమాండ్ వస్తుంది. మీరు నేర్చుకున్న ఆ రూల్స్ కానీ అవి ఏవైతే ఉన్నాయో మీరు మెమరైజ్ చేసుకుంటారు కదా, అవి మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు. అలాగే మీకు తెలుస్తుంది ఎక్కడ అప్లై చేయాలి. ఓకేనా, మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు ఎలా ప్రజెంట్ చేయాలో మీకు బాగా తెలుస్తుంది. అందుకే ఈ పర్టికులర్ వీడియోలో మనము ఆర్టికల్స్ అనే టాపిక్ ఉంది కదా మనకి, ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ చెప్పండి ఏవేవి, ఏ, యామ్ అండ్ ద ఉన్నాయి కదా, వీటిని మనము ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో మనము ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. కమ్ రండి మరి. ఓకే రైట్, ఇక్కడ చూడండి, దట్ గర్ల్ ఈజ్ డాష్ ఆఫన్. ఇక్కడ మీరు ఆర్టికల్స్ ఉపయోగించేటప్పుడు, ముఖ్యంగా ఆర్టికల్ ఏ, యాన్ వీటి ఉపయోగించేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ బ్లాంక్ తర్వాత ఉంటుంది కదా వర్డ్, ఆ వర్డ్ లెటర్తో స్టార్ట్ అవుతుందని మీకు సంబంధం లేదు. ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందనే విషయం మీకు సంబంధం లేదు. మీకు ఏంటి సంబంధం అంటే, మీకు ఏది అవసరం అంటే, ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. లెటర్ కాదు, సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే ఫనెటిక్ సౌండ్స్ ఉన్నాయి కదా, 44 సౌండ్స్, ఆ సౌండ్స్ని బేస్ చేసుకోండి మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫన్ అంటే ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనము యాన్ ఉపయోగిస్తాము. దాట్ గర్ల్ ఈజ్ అన్ ఆఫన్. రైట్, నెక్స్ట్ చూడండి, హీఈస్ డాష్ హ్యాబిచువల్ డ్రంకర్డ్. హ్యాబిచువల్ డ్రంకర్డ్, ఇక్కడ హా అనే సౌండ్ ఉంది కదా, హ్యాబిచువల్ డ్రంకర్డ్ ఉంది కదా, ఒక హా కాబట్టి ఇది కాన్సోనెంట్ సౌండ్. ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఆర్టికల్ ఏని మనము యూజ్ చేస్తాం హ్యాబిచువల్ డ్రంకర్డ్. నెక్స్ట్, హీ వాజ్ డాష్ ఫస్ట్ మ్యాన్ టు అరైవ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్, ఓకేనా, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఎప్పుడు కూడా ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు అరైవ్. రైట్, నెక్స్ట్, కిరణ్ ఈజ్ ప్లేయింగ్ డాష్ తబ్లా. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ దాన్ ఉపయోగించాలి. గిటార్, వయోలిన్, హార్మోనియం ఉన్నాయి కదా, రైట్, తబ్లా, వీటి ముందర మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ దాన్ని ఉపయోగించాలి, అంటే ప్లేయింగ్ ద తబ్లా. ఓకే రైట్, నెక్స్ట్, డాష్ రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. మనం ఒక రూల్ నేర్చుకున్నాం ఏంటంటే, అన్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్. నేర్చుకున్నాం కదా, నౌన్ అని నేర్చుకున్నాం కదా. మరి ఇక్కడ రిచ్ అనేది అడ్జెక్టివ్ కదా, మరి ఆర్టికల్ ఎందుకు వస్తుంది కాబట్టి నో ఆర్టికల్ అని అనుకునేరేమో. కాదు, ఇక్కడ రిచ్ అనేది మొత్తం రిచ్ పీపుల్ ఒకరు కాదు, రిచ్ పీపుల్ అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ దాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే ద రిచ్, ద పువర్, ద నీడీ, ద యంగ్, అంటే ఇక్కడ యంగ్ అంటే యంగ్ పీపుల్ అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఆ వర్డ్ యంగ్ అనేది. ఇక్కడ రిచ్ అనేది రిచ్ పీపుల్ అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ద రిచ్ ఉపయోగిస్తాం. ద రిచ్, ద పువర్, ద నీడీ, ద యంగ్ ఇట్లా. ఓకేనా, నెక్స్ట్, శ్రీలంక ఈజ్ డాష్ ఐలాండ్. అంటే ఏమి, శ్రీలంక అనేది ఒక ఐలాండ్ కదా, మరి ఇక్కడ ఆర్టికల్ ఏనా యానా, ఐ ఏమి, ఐ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఆర్టికల్ యాన్. శ్రీలంక ఈజ్ యాన్ ఐలాండ్. Sri Lanka is an island. Okay, good, very good. Next, Kalidas is dash Shakespeare of India. Are proper noun mundra article raagudu kada kabatti no article anukuneestam manam. Kaadu, ikkada article daani manam use chestam, enduko telusa, ikkada manam Kalidas ane poet, Indian poet kada, evarto compare chestunnam ante ikkada Shakespeare ante. ఇప్పుడు ఇంగ్లాండ్కి షేక్స్పియర్ ఎలాగో, ఓకేనా, ఒక గొప్ప రచయిత కదా ఆయన, గొప్ప డ్రామాటిస్ట్ కదా, అలాగే కాళిదాస్ ఈజ్, కాళిదాసు ఇండియాకి షేక్స్పియర్ లాంటి వాడు. ఆ సందర్భంలో, ఆ కంపేర్ చేసి చెప్పే సందర్భంలో మనము ఆర్టికల్ దాన్ని మనము ఉపయోగిస్తాము. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో ఇప్పుడు ఎవరు వార్నర్ ఉన్నానుకోండి, వార్నర్ ఈజ్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ ఆస్ట్రేలియా.
నెల్సన్ మండేలా ఈజ్ ద గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇలా ఈ సందర్భంలో మనము ఆర్టికల్ దాన్ని ఉపయోగిస్తాం బిఫోర్ ప్రాపర్ నౌన్ కూడా. ఈ సందర్భంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? నెక్స్ట్, లూసీ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ ఈ ఏ సౌండ్ ఇది? ఈ అనే సౌండ్ ఓవెల్ సౌండ్ కదా. ఈ అనే సౌండ్ ఏమవుతుంది? ఓవెల్ సౌండ్ కదా ఈ అనే సౌండ్, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఈ అనే సౌండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనకు యాన్, లూసీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకే, గుడ్. నెక్స్ట్ చూడండి, మరి ఇట్లా చూడటం మనం కన్ఫ్యూజ్ అవుతాం బాగా. జాన్ ఈజ్ డాష్ డాష్ యూరోపియన్. ఇక్కడ ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయింది. చాలామంది పొరపడతారు, అవునా? అవునా కదా. ఆటోమేటిక్గా ఏం పెడతారంటే యాన్ పెట్టేస్తారు, కానీ ఇది తప్పు. మరి ఏంటి కరెక్ట్ అంటే చూడండి, ఇక్కడ యూరోపియన్ మీకు బాగా అర్థం అవ్వాలండి. జాన్ ఈజ్ యూరోపియన్ కదా, యా కదా, ఇది యా సౌండ్ కదా. చూడండి, ఇది యా సౌండ్ కదా. యా సౌండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం రావాలి మనకు? ఆర్టికల్ ఏ రావాలి అంటే అది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి. అందుకే ఇలాంటి చోట కన్ఫ్యూజ్ అవుతుందండి. లెటర్ ఏమో ఓవల్ లెటర్, కానీ సౌండ్ ఏమో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆర్టికల్ యాను, సారీ ఆర్టికల్ ఏ ఉపయోగిస్తాం ఇక్కడ. జాన్ ఈజ్ ఏ యూరోపియన్. ఓకే, నెక్స్ట్ చూడండి, హీఈస్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇక్కడ యు అనేది ఓవెల్ లెటర్, కానీ సౌండ్ మాత్రము ఏముంది ఇక్కడ? సౌండ్ ఏముంది? యా సౌండ్ అంటే యు. ఏముంది ఇక్కడ? యు. ఇప్పుడు కాన్సోనెంట్ సౌండా ఓవెల్ సౌండా? కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ. హీఈస్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగే అట్లా. నెక్స్ట్, రవి ఈజ్ డాష్ హ్యాండ్సమ్ బాయ్. ఇక్కడ హా సౌండ్ కదా ఇది, ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి? ఆర్టికల్ ఏ. సింగులర్ నౌనే కదా అబ్బాయ్. నెక్స్ట్, షీఈస్ డాష్ యూనిక్ పర్సన్. ఇది కూడా అంతే, ఏమొస్తుంది మనకి ఇక్కడ? యు అనమాట. ఏమొస్తుంది? యు అనేది కాన్సోనెంట్ సౌండ్, అవునా? సింగులర్ నౌనే కదా అది పర్సన్ కాబట్టి, ఇక్కడ ఓవెల్ లెటర్ కానీ సౌండ్ ఏమో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. ఓకే, తర్వాత చూద్దాం. ఐ హ్యావ్ డాష్ అంబ్రెల్లా. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఆ సౌండ్ అంబ్రెల్లా, అంబ్రెల్లా కాబట్టి ఇది ఆ సౌండ్ కదా. స్ట్రాంగ్ ఆ అంటారు దీన్ని, ఏమంటారు? స్ట్రాంగ్ ఆ, అంబ్రెల్లా. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి? ఆర్టికల్ యాన్ వస్తుంది. ఓవెల్ సౌండ్ కదా అది, ఇది ఓవెల్ సౌండ్ కదా అందుకని. నెక్స్ట్, హీ రీడ్స్ డాష్ బైబిల్ ఎవ్రీ డే. బైబిల్ ఎవ్రీ డే మీకు తెలుసు కదా, బిఫోర్ హోలీ బుక్స్, బిఫోర్ హోలీ స్క్రిప్చర్స్ వచ్చినప్పుడు, బిఫోర్ హోలీ స్క్రిప్చర్స్ హోలీ బుక్స్ ద రామాయణ, ద ఖురాన్, ద బైబిల్, ద ఆది గ్రంథ్, ఓకేనా? ఇలా వీటి ముందర మనము ఏమి ఉపయోగించాలి? ఆర్టికల్ దాని ఉపయోగించాలి. బిఫోర్ హోలీ స్క్రిప్చర్స్ వీటి ముందర మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ దాని ఉపయోగించాలి. నెక్స్ట్, తెలుసు కదా, బిఫోర్ రివర్స్, ఓషన్స్, సీస్, లేక్స్, ఓకేనా? వీటి ముందర మనము ఆర్టికల్ దాని ఉపయోగించాలి. ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. అర్థమైంది కదా ఇప్పుడు? నెక్స్ట్ అండి, హీ డైడ్ ఆఫ్ డాష్ క్యాన్సర్. బిఫోర్ డిసీజెస్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే ఏ ఫీవర్ కాదు, ద ఫీవర్ కాదు, అండ్ ఫీవర్ కాదు, నో అనమాట. అంటే ఇక్కడ నో ఆర్టికల్ అంటే
ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ డిసీజ్ నో ఆర్టికల్ యూజ్డ్. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఎగ్జంప్షన్ ఉంది. కోల్డ్ అండ్ హెడేక్ నేను చెప్తున్నాను క్లారిఫికేషన్ కోసం. హెడేక్, హెడేక్, కోల్డ్, వీటి రెండింటి ముందర మాత్రము ఆర్టికల్ ఏ ఉపయోగించాలి. ఐ హ్యావ్ ఏ కోల్డ్, ఐ హ్యావ్ ఏ హెడేక్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కోల్డ్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హెడేక్ అనాలి. అంటే ఇది ఎగ్జంప్షన్ అన్నమాట. ఆ రూల్కి ఇది ఎగ్జంప్షన్. కానీ బిఫోర్ ఎనీ డిసీజ్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఏ జబ్బు ముందర కూడా మనము ఆర్టికల్ని ఉపయోగించకూడదు. కానీ హెడేక్, కోల్డ్ వీటి ముందర మాత్రమే ఆర్టికల్ ఏని మనము ఉపయోగిస్తాం. ఇది కూడా తెలుసుకోండి మీరు. అర్థమైంది కదా? అంటే ఇక్కడ నో ఆర్టికల్ అన్నమాట క్యాన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాష్ నైల్ ఈజ్ ఏ లాంగ్ రివర్. నైల్ అంటే ఏది? నది కదా. ఇంతకుముందు చెప్పాం కదా, బిఫోర్ రివర్స్ సీస్, లేక్స్, ఓషన్స్, వీటి ముందర మనం ఏం ఉపయోగించాలి ఆర్టికల్ దాని మనము యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ద నైల్. ఈజిప్ట్లో ఉంది కదా నైల్ ఉన్నది, అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాం మనం బిఫోర్ హోలీ స్క్రిప్చర్స్, హోలీ బుక్స్, వీటి ముందర మనము ఆర్టికల్ దాని యూజ్ చేయాలి. ద రామాయణ ఈజ్ అన్ ఎపిక్. నెక్స్ట్ హీఈస్ డాష్ ఆనరబుల్ మ్యాన్. ఆనరబుల్ మ్యాన్ ఏం ఉపయోగించాలి ఇక్కడ? ఆ సౌండ్, అంటే హెచ్ సైలెంట్, ఇక్కడ ఓవెల్ సౌండే వస్తుంది కాబట్టి మనము ఏం ఉపయోగిస్తాం చెప్పండి? ఏం ఉపయోగించాలి? ఆర్టికల్ యాన్ యూజ్ చేయాలి. గుడ్. నెక్స్ట్ హీఈస్ డాష్ ఎంఎల్ఏ. మీరు తెలుగులో కూడా చూసినట్లయితే చాలామంది తెలియక ఏ ఇట్లా రాస్తూ ఉంటారు. ఇది రాంగ్ అన్నమాట. యాక్చువల్గా ఎలా రాయాలి? ఎంఎల్ఏ ఇది కరెక్ట్ అన్నమాట. ఎంఎల్ఏ అంటే ఇక్కడ మనము ఈ సౌండ్ వస్తుంది అన్నమాట, ఎం అని, నాట్ ఎం. ఇది ఏ కదా, ఎం అవుతుంది కదా ఇది, అంటే ఓఎల్ సౌండ్ కదా. అంటే బిఫోర్ అబ్రివియేషన్ అయినా సరే, ఆ అబ్రివియేషన్ అయినా సరే మనకు ఓఎల్ సౌండ్తో స్టార్ట్ అయితే ఆర్టికల్ యాన్ ఉపయోగించాలి. ఒకవేళ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే అప్పుడు మనం ఏం ఉపయోగిస్తామో, ఏ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎప్పుడు టైం అడిగేటప్పుడు మనము వాట్ ఈస్ ద టైం అనాలి. వాట్ ఈస్ ద టైం అనము, వాట్ ఈస్ యాన్ టైం అనము, వాట్ ఈస్ ద టైం అంటాం. ఏమంటాము? వాట్ ఈస్ ద టైం అనమాట. నెక్స్ట్ వినయ్ ఈజ్ డాష్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అంటే చాలామంది ఉంటారు క్లాస్లో స్టూడెంట్స్ కదా, అప్పుడేం చెప్తాము? వినయ్ ఈజ్ స్టూడెంట్. సా అనేది ఏంటి? కాన్సోనెంట్ సౌండ్. సా అనేది కాన్సోనెంట్ సౌండ్ కదా, అవును కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ సౌండ్ వస్తుంది ఇక్కడ? స్టూడెంట్, ఓకేనా? స్టూడెంట్ కాబట్టి ఇక్కడ సా కదా, సా సౌండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏ వచ్చింది అన్నమాట. వినయ్ ఈజ్ ఎ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అంటే ఆ వచ్చింది కదా ఇక్కడ, ఆతో స్టార్ట్ అయింది కదా, యు అది లెటర్ ఏమో. కానీ దీన్ని పలికేది మనము అన్ఫార్చునేట్, ఆ అని పలుకుతాం కదా, అందుకే ఇక్కడ ఆర్టికల్ యాన్. దిస్ ఈజ్ యాన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నెక్స్ట్ డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రెషస్ మెటల్. తెలుసు కదా మీకు, బిఫోర్ మెటీరియల్ నౌన్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. మెటీరియల్ నౌన్ ముందర ఏ ఆర్టికల్ని కూడా మనము యూజ్ చేయకూడదు. అప్పుడేంటి నో ఆర్టికల్ ఇస్, అంటే ఇక్కడ నో ఆర్టికల్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది ఆప్షన్? నో ఆర్టికల్ అనేది ఆప్షన్, అంటే ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయకూడదు మెటీరియల్ నౌన్. ఐ గాట్ డాష్ ఐడియా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏనా యానా? ఇప్పుడు ఏ ఉపయోగిస్తామో యానా ఉపయోగిస్తాం చెప్పండి. ఏం ఉపయోగిస్తాం ఇక్కడ? ఐడియా కదా, ఐ కాబట్టి ఐ గాట్ యాన్ ఐడియా.
ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? యాన్ ఐడియా. ఇలా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. చెప్పాను కదా ఇంతకుముందే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐఎమ్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.